మొట్టమొదటిగా మీ నడాన్ని కట్టుకోవాలి, రెండవది మీ చెప్పులను తొడుగుకోవాలి, మూడవది కర్రలను చేత పట్టుకోవాలి. ఈ మూడు మాటలు తెలియజేశాడు ప్రభువారు. మోషే ఇశ్రాయేలు ప్రజలందరికీ ఈ మాట తెలియచేయగానే 600,000 మంది కూడా ఒక్కొక్క గొర్రె పిల్లను, దాదాపు 600,000 మంది ఈ గొర్రె పిల్లలన్నిటినీ తీసుకుని వచ్చారు. ఆ రోజు వారి ఇంటికాడ పెట్టుకొని ఆ రాత్రి దాన్ని వధించారు. ఆ నిలువ కమ్మికి అడ్డ కమ్మికి రక్తమును పూచారు, ఆ మాంసమును కాల్చారు, దానిని తినడానికి సిద్ధముగా ఉన్నారు. పొంగని రొట్టెను కూడా దగ్గర పెట్టుకున్నారు, త్వర త్వరగా తింటున్నారు. తినే ముందు నడుము కట్టుకున్నారు, తినే ముందు చెప్పులు తొడుక్కున్నారు, తినే ముందు కర్రలను చేత పట్టుకున్నారు, త్వర త్వరగా తినడం ప్రారంభించారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి, నడుము కట్టుకోవడం అంటే ఆత్మీయ జీవితం అనే నడుమును మీరు కట్టుకోవాలి. ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో నడుము కట్టుకోకపోతే అతడు బాధిసత్వములో నుంచి బయటకు రాడు. ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో కట్టుకోకపోతే వ్యభిచారము నుంచి బయటకు రాడు. ఒక వ్యక్తి ఆత్మీయ జీవితము కట్టుకోకపోతే, దానిలో నిలబడకపోతే త్రాగుడి నుంచి బయటకు రాడు. ఒక వ్యక్తి ఆత్మీయ జీవితం అనే నడుము కట్టుకోకపోతే అతడు చెడ్డ తలంపుల నుంచి బయటకు రాలేడు. బానిసత్వములో నుంచి నిన్ను నీ కుటుంబము రావాలంటే ముందుగా నీవు ఆత్మీయ జీవితం అనే నడాన్ని నీవు కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎంతకాలమైంది దేవుని నమ్ముకొని? చాలా కాలమైంది. ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దిగజారిపోయిన జీవితం. ఆత్మీయ జీవితం ఎలా ఉంది? పాడైపోయిన జీవితం. మందిరానికి వస్తున్నారంటే వస్తున్నాం, ఆరాధన చేస్తున్నారంటే చేస్తున్నాం, బలంలో పాల్గొంచున్నామంటే పాల్గొంచున్నాం, కానీ ఆత్మీయ జీవితంలో నిలకడా కనిపించడం అలా. నీవు ఆత్మీయ జీవితంలో నిలకడగా జీవించి నీవు స్థిరత్వాన్ని సంపాదించుకుంటే నీకున్న ప్రతి బానిసత్వములో నుంచి నా ప్రభువారు నిన్ను విడిపించునుగాక. గట్టిగా ఆమెన్ చెప్పండి. రెండవది చెప్పులు తొడుక్కోమన్నాడు. చెప్పులు తొడుక్కోమన్నాడంటే సమాధానంగా ఉండాలి. నీవు ఆత్మీయ జీవితంలో నిలబడితే సరిపోదు, దేవుడితో మనుషులతో సమాధానం కలిగి ఉండాలి. కొంతమంది ప్రార్థన ఎక్కువ చేస్తారండి, ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతారు, ప్రార్థనతో ఎక్కువ సమయం గడిపి దేవుని ఆరాధన చేస్తారు, కానీ సమాధానం వారి కుటుంబంలో ఉండదు. నీవు దేవుడితో మనుషులతో సమాధానం పడలేకపోతే బానిసత్వము నుంచి నీవు విడిపించబడలేవు. దేవుడితో మనుషులతో సమాధానం పడలేకపోతే నీ చేతి పని అభివృద్ధిలోనికి రాదు. దేవుడితో మనుషులతో సమాధాన పడకపోతే నీ కుటుంబంలో అభివృద్ధిని నీవు చూడలేవు. ఎంతైనా నీ భార్య సమాధాన పడు, ఎంతైనా నీ భర్త సమాధాన పడు, ఎంతైనా నీ తల్లిదండ్రులు సమాధాన పడు, ఎంతైనా నీ వదినే సమాధాన పడు. సమాధానాన్ని వెతికి వెంటాడేవారిగా ఉండాలి. సమాధానము లేకపోతే బానిసత్వములో నుంచి ఇంకా అక్కడే ఉండిపోతావు, రాలేవు అనే మాటను జ్ఞాపకం చేసుకో. మూడవది కర్రను చేత పట్టుకోవాలి. కర్రను చేత పట్టుకోవడం అంటే నీ దుట్టి కర్రయే, నీ దండమే నన్ను ఆదరించును, దేవుడు తోడుగా ఉంటానని సెలవిస్తున్నాడు. దేవుడు తోడుగా ఉంటున్నాడని విశ్వాసముతో నీవు ముందుకు అడుగు వేయాలి. దేవుడు నాకు తోడుగా ఉంటున్నాడు, నా పరిస్థితులు విడుదల చేస్తాడని విశ్వాసంతో నువ్వు ముందుకు అడిగి వేయాలి. ఇశ్రాయేలు ప్రజలకు ఇదే సూచించాడు దేవుడు. ఇదిగో మీరు మాంసమును తిన్నప్పుడు, పొంగని రొట్టెను తిన్నప్పుడు మీరు త్వరగా తినాలి, మీ ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలి. నేను బానిసత్వంలో నుంచి విడిపించి కానోరు దేశానికి మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు మధ్యలో ఆత్మీయ జీవితము తొట్రెళ్ళకూడదు. ఏ పరిస్థితులు వచ్చినా నిలబడాలి. అందుకని మీ ఆత్మీయ జీవితం నిలబడడానికి మీ నడుములు కట్టుకోమని పరిశుద్ధాత్మదేవుడు అక్కడ తెలియపరిచాడు. ఈరోజు ఆత్మీయమైన యాత్ర మనం చేస్తున్నాం. ఈ భూమి స్థిరమైనది కాదు. ఈ భూమి మీద మనము స్థిరమైన వారము కాదు. మనమందరం ఎదురు చూస్తున్నాం ఆయన రాకడ కొరకు. ఎదురు చూస్తున్నాం ఆ రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉండాలంటే మన ఆత్మీయ జీవితములు స్థిరముగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితము స్థిరముగా ఉంటే అన్ని విషయాల్లో స్థిరత్వాన్ని సంపాదించుకుంటా. రెండవది
సమాధానము ఎదకి వెంటాడాలి. మూడవది, నీ జీవితంలో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని విశ్వాసముతో ముందుకు అడుగు వేయాలి. ఈ మూడు గ్రహించారండి ఇశ్రాయేలు ప్రజలు. ఈ మూడు గ్రహించి దానిని ఆచరించారు. ఆచరించిన వెంటనే ఆ రాత్రి మరణ దూత ఐగుప్తు దేశంలోనికి వచ్చింది. మరణ దూత రాగానే రాజు ఇంటి మొదలుకొని దాసి ఇంటి వరకు, పశువులు మొదలుకొని తొలిసూరులు ఉన్న వారందరూ కూడా అక్కడ హతమైపోయారు. నిర్గమకాండం 11:6 ఉంటుంది, అట్టి ఘోష ఎన్నడూ వినిపించబడలేదంట, ఇక ఎన్నడూ వినిపించబడదు కూడా. నరకమైన పరిస్థితి ఆ రోజు ఐగుప్తు దేశంలో ఆ ఐగుప్తు ప్రజలు అనుభవించారు. ఇశ్రాయేలు ప్రజలు ఏ గుమ్మమునకైతే రక్తపు గుర్తులు ఉన్నాయో వారు సురక్షితంగా కాపాడబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.